ఏదైతే ఉందో కొండచర్యలు విరిగిపడిపోయి అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆ కొండచర్యల కింద ఒక వ్యక్తి ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ఏదైతే ఉందో అవి ముమ్మరంగా కొనసాగుతూ ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ కొండచర్యలు విరిగిపడిపోయి అక్కడ ఒక ఆయన మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కూడా ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది జనాలు కూడా ఇక్కడ ఉన్నారు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొంతమంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి అమ్మా ఎవరమ్మా, ఏం జరిగింది, ఎలా జరిగింది అమ్మా ఇది? నిన్న కొన్ని సాయంత్రం ఊరికే రూమ్కొని వచ్చాడండి, బట్టలు పెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. ఫోన్ చేసి బాగా వర్షం పడుతుంది మమ్మీ, ఇంట్లో ఉండిపోతాను అన్నాడు. ఇంటికి రాలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 21 ఏళ్ళు అండి. చెన్నై సమృద్ధిలో చదువుతున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్ అండి. చెన్నై సమృద్ధ. బాబు అండి, ఆ బాబుతో పాటు ఇంకో బాబు ఉన్నాడు అండి. ఇద్దరు బాబులు. ఆ అబ్బాయి వేరే అబ్బాయి అండి, సంతోష్ అని. ఫ్రెండ్స్ ఇద్దరు. బాబు ఒక బాబుని తీసేసారండి, దొరికాడు. నా బాబు దొరకలేదు. ఇప్పుడే వస్తానని వచ్చాడండి. నిన్న పొద్దున పడి అంటే అండి, నేను ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది. నాకు తెలియదండి, వాడు నాకు పీవీపీ దగ్గర ఎక్కడ రూమ్ తీసుకున్న అన్నాడు. తీరా చూస్తే ఇక్కడ తీసుకున్నాడు. నిన్న 7 ఇంటికి అంటున్నారు, 6 ఇంటికి 7 ఇంటికి 6 ఇంటికి అంటున్నారు. మాకు తెలియదు. మేము ఇది పిల్ల ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టాడు, అందుకు వచ్చాము ఇక్కడ నిన్న. బాబు శుక్రవారం వచ్చాడండి రూమ్ లోకి. శుక్రవారం నైట్ వచ్చాడు, శనివారం పొద్దున్నే పడింది అన్నారు. బాబు లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్ బట్టి అమ్మగారు వచ్చింది. తర్వాత మాకు అందరికి ఫోన్ చేస్తే వచ్చామండి. ఒక నైటే ఉన్నాడు ఇక్కడ. పొద్దున్నే ఉదయాన్నే 6 ఇంటికి పడింది అన్నారు. 7 అంటున్నారు, 5 చనిపోయారు అంటున్నారు, 3 దెబ్బలతో ఉన్నారని అంటున్నారు. మరి భువన ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. నిన్న ఏదైతే కొండచర్యలు విరిగిపడిపోయిన సంఘటన ఏదో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సుమారు ఒక నిన్న 5 చనిపోయారు. ఇంకా 2 క్షతగాతులు లోపల ఉన్నట్టు సమాచారం. ఇంకా ఇద్దరు క్షతగాతులు లోపల ఉన్న సమాచారం. ఒక ఆయన యశ్వంత్ అనే అబ్బాయిని ఇక్కడ బయటికి వెలిగి అతని మృతదేహాన్ని వెలికితీసిన సంగతి. ఇప్పుడు సంతోష్ అనే అబ్బాయి ఏదైతే ఉన్నాడు ఇక్కడ మనకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం కోసం ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అతనిది కౌలూరుగా చదువుతున్నారు. ఇక రూమ్ 2 తీసుకొని కొండ పక్కనే రూమ్ 2 తీసుకొని ఉంటా ఉన్నాడు. నిన్న ఉదయాన్నే ఏదైతే ఉందో అబ్బాయి ఇక్కడికి, నిన్న ఉదయాన్నే ఆ అబ్బాయి అతని తల్లితో మాట్లాడడం జరిగింది. తల్లితో మాట్లాడి లొకేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కొండచర్యలు విరిగి పడిపోతున్నాయమ్మా, ఇక్కడ నేను దీనికి సంబంధించిన కొండచర్యల్లో చిక్కుకున్నానని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో ఆ లొకేషన్ పెట్టాడు. లొకేషన్ వెతుక్కుంటా అతడికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు అనేది ఇక్కడికి రావడం జరిగింది. తన కుమారుడు ఏదైతే ఇక్కడ చనిపోయి ఉన్నాడో ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి మన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రొక్లైన్ తవ్వి ఏదైతే చేస్తుందో ఆ అబ్బాయి మృతదేహం ఏదైతే 21 సంవత్సరాలు, అతనికి చాలా మంచి ఫ్యూచరు మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు సంతోష్ అనే అబ్బాయి, కౌతూరుకు సంబంధించిన సంతోష్ ఇక్కడ చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఆ ప్రొక్లైన్తో ఆ తవ్వి తీస్తున్న పరిస్థితి ఏదైతే చూస్తా ఉన్నాం, ఆ అబ్బాయి సంతోష్ అనే అబ్బాయి మృతదేహం ఇక్కడ ఈ కింద ఉన్నట్టుగా సమాచారం. ఇక్కడ ఏదైతే కొండచర్యలు ఏదైతే ఉన్నాయో నిన్న పడిన వర్షం దాటి కొండచర్యలు ఒక్కసారిగా విరిగి కింద పడిపోయి ఇక్కడికి సంబంధించిన ఇల్లు ఏదైతే కొండ పక్కనే నివాసాలు కట్టుకున్న ఏదైతే ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ అబ్బాయి మృతదేహం ఎక్కడుందా అని చెప్పేసి వెలికి తీసే పరిస్థితులు అయితే ఇక్కడ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసు బలగాలు కూడా ఇక్కడ ఉన్నాయి, వారితో కూడా మాట్లాడదాం. సార్ అసలు సార్ ఏం జరిగింది, అది అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఇంకొక బాడీ ట్రేస్ అవ్వాల్సి ఉందండి. దాని గురించే బ్రేకర్ తీసుకొచ్చి రాయి ఒకటి పెద్ద రాక్ ఒకటి పెద్దది ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే గానీ ఆ కింద ఉన్న రూమ్ బయటపడట్లేదు. దాని గురించే బ్రేక్ చేస్తున్నాం ప్రజలు. ఒకటే ఉందండి.
అంటే అది బ్రేకర్ అంటే కొంచెం పెద్దదే వచ్చింది కాబట్టి మేము అనుకుంటున్నాం 2 అవర్స్ లోపలే బయటపడచ్చు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అస్నా తుఫాన్ ఏదైతే ఉందో విజయవాడలో పెను విషాదం సృష్టించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తుఫాన్ ధాటికి ఇక్కడ విజయవాడ మొగలరాజపురంలో 7 చనిపోయినట్లుగా ధృవీకరించారు. 6 మృతదేహాన్ని వెలికితీశారు. ఇంకొక మృతదేహం వెలికితీసే పనిలో అధికారులు అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే రజాకు అధికారులు ముందు నుంచి చెప్తున్నారు అవసరమైతే తప్పితే ఇంటి నుంచి బయటికి రావద్దు అని చెప్పి, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉన్నారా, వాళ్ళకి అలాంటి మెసేజ్లు ఏమైనా ఇవ్వడం జరుగుతుందా, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ రజాక్. అలా ఇస్తాను. రోజనే రోజనే.